తెలంగాణ రాష్ట్రమంతా బల్గన్ సినిమాకు ఎంత ఆదరించారో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను చూసి ఏళ్ల కింద విడిపోయిన అన్నదమ్ములు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు ఇలా చాలామంది కలిసిపోయారు. అంతేకాదు ఆ సినిమా క్లైమాక్స్లో జరిగిన సన్నివేశాలే ఇప్పుడు గ్రామాల్లో రిపీట్ అవుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట మండలం మున్సిపాలిటీలోని పరిధిలోని ఆబాది జమ్మికుంటలో అదే జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన పూదరి వెంకటరాజు గౌడు 80 అనే వృద్ధుడు 5 రోజుల క్రితం చనిపోయాడు. వెంకటరాజుకు 3 కొడుకులు ఉన్నారు. అయితే ఈ వెంకటరాజు గౌడు తమ ఊరికి చుట్టూ ఉన్న 7 గ్రామాలకు గ్రామ పెద్దగా గత 50 ఏళ్ళుగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే వెంకటరాజు చనిపోయి 5 రోజులు అవుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ తయారు చేసి పిట్టకు పెట్టారు. జమ్మికుంట పట్టణ శివారులో చోటు చేసుకునే సంఘటన బలగం సినిమా తీరును మించిపోయిందని చెప్పవచ్చు. ఇదే గ్రామానికి చెందిన నృత్యవత పడగ 3 రోజులకు ఆయనకు నచ్చిన వివిధ రకాల వంటకాలను తీసుకొచ్చి ఉంచారు. పిట్టి అటువైపు వచ్చి వంటకాలను ముట్టకపోవడంతో కలత చెందారు. ఆయన కుటుంబ సభ్యులు 5వ రోజు అయినా వంటకాలు పిట్టి ముట్టాలంటే ఏం చేయాలని మల్లగుల్ల పడ్డారు. అతని ఫ్యామిలీ మెంబర్ స్థానికుల సలహాల మేరకు ఆయనకు నచ్చిన వంటకాలతో పాటు ఆయన నిత్యం ఆడే పేక ముక్కలను కూడా ఓ విస్తారకులో ఉంచారు. ఆయనకు నచ్చిన వస్తువులను కూడా అక్కడే ఉంచి పక్షి రాక కోసం ఎదురు చూస్తుండగా టక్కున పిట్ట రావడం, వంటకాలను తినడం చకచకా జరిగిపోయాయి. దీంతో అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. మరణించిన వ్యక్తి సంతృప్తి చెందాడంటున్న సంబరంతో కుటుంబ సభ్యులు మిగతా తనతో జరిపించే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో మరణించిన వ్యక్తికి ఇచ్చే ప్రయారిటీతో తమకు పైనుండి చనిపోయిన వారు ఆశీస్సులు అందిస్తున్నారన్న నమ్మకంతో ఉంటారనడానికి జమ్మికుంట ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.